ೀಮಾಧಿಪತೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ದತ್ತಾತ್ರೇಯ ಸದ್ಗುರು ಸದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ స్వధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా జులై మాసం అనగా ఆషాఢమాసం వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం అవలోకనం చేద్దాం వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిస్తే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఆదివారము మంగళవారము సోమవారము వీరికి చాలా వరకు కలిసి వచ్చేటువంటి వారాలు గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ పద్నాలుగు వరకు వీరికి చతుర్థ స్థానంలో గురుసంచారం అంటే దాదాపు ఈ మాసం కూడా గురుసంచారం కొద్దిగా అనుకూల ఫలితాలు ఇవ్వటం లేదు అయితే శనైశ్వరుడు మాత్రం తృతీయ స్థానంలో ఉండటం శుభమైనటువంటి ఫలితాలతో పాటు సప్తమ స్థానంలో రాహువు ఒకటో స్థానంలో కేతువు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఆషాఢ మాసం కనుక చూసినట్లయితే ఈ మాసం అంతా గురువు శని శుభంగా ఉన్నాడు రవి కుజ బుధ శుక్ర రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి జూలై మాసం చాలా వరకు ఆటంకాలు తొలగిపోయేటువంటి మాసంగా చెప్పవచ్చు ఆటంకాలను అధిగమిస్తారు పరిపూర్ణమైనటువంటి విజయాలను సాధిస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది సమాజంలో గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల మీకు గుర్తింపు వస్తుంది అయితే మాట తొందరపాటు వల్లనో లేకపోతే కోపం వల్లనో ఎదుటి వ్యక్తులను ఎప్పుడైనా మీరు నిందించేటువంటి సమయంలో కానీ కొన్ని కొన్ని అపార్థాలు దొరలే ఆస్కారం ఉంది కాబట్టి మాట విషయంలో ఎక్కడ కూడా తొందరపాటు చర్యలు పనికిరావు అని మీకు ప్రధానమైనటువంటి సూచన మీరు చెయ్యనటువంటి ఒక పొరపాటు మీరు నిందలు భరించేట్టుగా అవుతుంది మీకు ఎవరైతే గిట్టని వారు ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరిని కూడా చేయకండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ రంగంలో కనుక తీసుకున్నట్లయితే చక్కటి అభివృద్ధి ప్రమోషన్లు మొదలైనటువంటివి కలిగే ఆస్కారం ఉన్నది అయితే అదనపు బాధ్యతలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు ఏవైనా గృహంలో మార్పులు కానీ లేకపోతే చేర్పులు కానీ లేకపోతే వేరే రకమైనటువంటివి చెయ్యాలి అంటే ఈ జూలై మాసం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గృహంలో ఉన్నటువంటి మార్పులు సరిచేయటానికి ఇది సరి అయినటువంటి మాసం మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్య విషయంలో మొదటి రెండు వారాల కంటే చివరి రెండు వారాలు చాలా బాగా ఉంటుంది గతం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారములు కావచ్చు మొదలైనటువంటివన్నీ కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మీకు ప్రాప్తిస్తాయి వివాహాది శుభకార్యముల కోసం సమయాన్ని వెచ్చిస్తారు ఈ జూలై మాసంలో రెండవ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దాదాపుగా మెరుగుపడేటువంటి పరిస్థితి గట్టి ప్రయత్నం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లాభిస్తాయి జూలై తొమ్మిదవ తేదీ శుక్రవారం కావచ్చు అనురాధ నక్షత్ర జాతకులు ఏదైనా చక్కటి పనులను ఆరంభం చేసుకోవచ్చు జూలై తొమ్మిదవ తేదీ జ్యేష్ఠ నక్షత్రం వారికి యోగదాయకంగా ఉండదు అదేవిధంగా పదవ తేదీ శనివారము అనురాధ నక్షత్ర జాతకులు జ్యేష్ఠా నక్షత్ర జాతకులు చక్కటి కార్యక్రమములను పూర్తి చేసుకోవటానికి రోజు బాగుంటుంది పదకొండవ తేదీ ఆదివారం విశాఖ నక్షత్ర జాతకులు కావచ్చు లేకపోతే జ్యేష్ట నక్షత్ర జాతకులు ముఖ్యమైనటువంటి కార్యములను ఆరంభం చేసుకోవటానికి మంచి రోజు అని చెప్పవచ్చు ఇక విశేషంగా చూసినట్లయితే జూలై పద్నాలుగవ తేదీ బుధవారం అనురాధ నక్షత్ర జాతకులు చక్కటి నూతనమైనటువంటి కార్యక్రమములు ఆరంభం చేసుకోవచ్చు జూలై పదిహేనవ తేదీ గురువారం విశాఖ నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి యోగప్రాప్తి కొన్ని కొన్ని శుభకార్యములకు సంబంధించి కావచ్చు పెళ్లి చూపు వ్యవహారాలు కావచ్చు ఆ రోజు విశాఖ నక్షత్ర జాతకులు వెళ్ళవచ్చు జూలై పదహారవ తేదీ శుక్రవారం అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వృశ్చిక రాశి వారు బిజినెస్లు ప్రారంభం చేసుకోవటానికి కానీ కొత్త కార్యక్రమాలు ఆరంభం చేసుకోవటానికి కానీ చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది జూలై పద్దెనిమిదవ తేదీ నక్షత్ర జాతకులు ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలను కూడా ఆరంభం చేయకూడదు జూలై పదహేడవ తేదీ నాడు నక్షత్ర జాతకులకు యోగదాయకమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ నెలలో నాలుగవ వారం ఏదైతే ఉన్నదో కొద్దిగా రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినట్టుగా సూచన మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసము నాలుగు శుక్రవారాలు నాలుగు సోమవారాలు శివారాధన లలితా సహస్రనామ పారాయణం చేయడంతో పాటు బుధవారం నాడు ఎవరైనా బీదవారికి మీ చేత ఆహార పదార్థాలను ఇవ్వండి దానంగా అది చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది స్వస్తి